ఇట్లా ఇంకా ఇట్లా సార్ 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 అందోల్ నియోజకవర్గంలో ఈరోజు 380 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు 4,40,00,000 రూపాయలు సంగారెడ్డి జిల్లాలోని అందోల్ నియోజకవర్గంలో మరి పేద మహిళలు తమ బిడ్డల పెళ్లిళ్ళు చేసిన వారికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా 380 చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి అంటే ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కూడా ప్రభుత్వం 116 రూపాయలు సాయం చేయడం జరుగుతూ ఉంది. ఇది భారతదేశంలోనే కేవలం తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పథకం. ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదింటి ఆడపిల్లల పెళ్ళిలకు అన్ని కులాలకు అన్ని మతాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. దీంట్లో భాగంగా ఈరోజు వాస్తవానికి కరోనా వచ్చి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మాత్రం యథావిధిగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మొన్ననే రైతాంగానికి 7,400 కోట్ల రూపాయలు రైతు బంధు పథకం కింద అందించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క నెలలోనే దాదాపు 400 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద చెల్లింపులు చేయడం జరుగుతూ ఉంది. అంటే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాయి. ఆసరా పెన్షన్లు కూడా నెల నెల ప్రభుత్వం మరి 2,000 రూపాయల ఆసరా పెన్షన్ కూడా ఈరోజు పేద ప్రజలకు అందిస్తున్న విషయం కూడా తెలిసినటువంటిది. మరి ఈరోజు అదేవిధంగా క్రాంతి గారు 2 కోట్ల రూపాయలతోని ఒక మంచి ఆడిటోరియం టౌన్ హాల్ మన అందోల్ జోగిపేట పట్టణానికి ఒక మంచి టౌన్ హాల్కు శంకుస్థాపన చేయడం జరిగింది. క్రాంతి గారు ఏంటంటే ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా ఒక మంచి టౌన్ హాల్ ఉంటే పట్టణంలో జరిగేటువంటి సభలు సమావేశాలు కళాకారులు రచయితలు వివిధ సంఘాలు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అందరికి కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో అన్ని వసతులతో కూడినటువంటి టౌన్ హాల్కు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 2 కోట్ల రూపాయలు